फ्रेंड्स अंदर की नमस्कार ना पेर दिलीप मटका अने दानी इधी मटका अंटे नंबर गेम अंडी लकी ड्रा अंटे कोई नंबर उ 00 to 99 वरकु सो रोजुको नंबर तीस आ नंबर की मन वेस नंबर की मैच 1:100 रेसियो इतार कमीशन अंटे साट कमीशन पड़कटर काबटी साट 1:80 1:90 ఆ విధంగా ఇస్తారు సో మట్కా అనేది ఎలా ఆడతారంటే ఇక్కడ దీనికి కొన్ని నెంబర్లు ఉన్నాయి అంటే కొన్ని పేర్లు ఉన్నాయి సింగల్ 0 నుంచి 9 ఈ మధ్యలో ఏది వచ్చినా దాన్ని సింగల్ అంటాము తర్వాత వచ్చేసి ఓపెన్ ఇక్కడ రెండు డిజిట్స్ ఉంటాయి కదా ఆ రెండు డిజిట్స్ ముందర ఒకటి ఫస్ట్ డ్రా చేసే నెంబర్ ను ఓపెన్ అంటాము సో ఏదైనా కావచ్చు తర్వాత క్లోజ్ నెక్స్ట్ హాఫ్ అవర్ తర్వాత రిలీజ్ చేసే దానిని క్లోజ్ అంటాము ఏదైనా గవని ఇప్పుడు ఈ నెంబర్ను ఎలా డ్రా చేస్తారు అంటే వాళ్ళు దీనికి ముందర వచ్చేసి పత్తి ఉంటారండి పత్తి గాని పన్నా గాని అంటారు దీని సో ఈ పత్తి అనేది 3 డిజిట్స్ అది 0011 నుంచి 999 వరకు ఉంటుంది సో వాటిని బేస్ చేసుకొని ఇస్తారు సో ఈ పత్తి పన అనేది ఎట్లా తీస్తారు అనే దాని గురించి చెప్తాను ఈ పత్తి అనేది 3 డిజిట్ నెంబర్ సో 0011 నుంచి 99 వరకు ఉంటుంది సో ఈ 3 డిజిట్ ను కలిపితే సింగిల్ వస్తుంది అంటే ఓపెన్ వస్తుంది ఇప్పుడు సపోజ్ గా ఒక పత్తి అనుకుందాము 1 2 6 ఉంది కదా ఇక్కడ ఈ 1 2 6 ఉంది కదా ఈ 1 2 6 ని కూడతారు అంటే 1 + 2 + 6 = 9 వస్తుంది ఈ 9 అనేది మనకు ఓపెన్ ఏది 9 సో కొంచెం టైం తీసుకున్న తర్వాత క్లోజ్ పత్తి కూడా డ్రా చేస్తారు క్లోజ్ పత్తి డ్రా చేసినప్పుడు అది ఒక నెంబర్ అనుకుందాము అంటే ఎట్లా అంటే 268 అనుకుందాము సో దీనిని కూడదాము 2 + 6 + 8 = 10 16 ఉంది కదా ఇక్కడ 6 అనేది మనకు కావాల్సిన క్లోజ్ నెంబర్ సో ఇక్కడ 6 2 + 6 + 8 దీనిని జోడి అంటాము వీటిని పత్తిలు అంటాము సో రెండు పత్తిల ద్వారా ఈ జోడిని తీస్తారు ఇంతకు ముందు ఇప్పుడు ఈ దీనిలో ఎలా మోసం జరుగుతనే అనే దాని గురించి చెప్తాను ఒక నెంబర్ కేసి ఉంటాము సో మన ఇక్కడ పత్తిలు వచ్చేసి 1 2 6 268 ఈ పత్తిలు నెంబర్లు కూడా మనం ఎట్లా తీసామంటే 0 1 2 ఇట్లా ఉంది కదా దీనికన్నా చిన్నది ఇది ఉండాలా సో ఇప్పుడు సపోజ్ గా 6 4 8 ఇట్లా ఉంది కదా దీనికన్నా చిన్నది ఇది ఓకే దీనికన్నా చిన్నది ఇది కాదు కదా సో ఇది పత్తి కాదు అన్నమాట ఇలా ఉంటే దీనిని పత్తి అన్నాము ఇప్పుడు 2 4 6 ఇలా వచ్చిందనుకో పత్తి ఇక్కడ 6 కన్నా చిన్నది 4 ఓకే 4 కన్నా చిన్నది 2 సో ఇట్లా ఉంటేనే తీసుకుంటారు పత్తిగా ఈ విధంగా తీసుకొని ఒక నెంబర్ ని ఇప్పుడు ఇంకొక నెంబర్ చెప్తాను 1 3 6 ఇది పత్తి అండి దీనిని కూడితే 10 వస్తుంది అప్పుడు ఇక్కడ లెఫ్ట్ అంటే రైట్ సైడ్ ఉండే దానినే తీసుకుంటాము రైట్ సైడ్ ఏముంది 0 ఉంది 0 నే మనము తీసుకుంటాము జోడిగా ఈ 0 మనం తీసుకుంటాము సో ఇలా వాళ్ళు డ్రా చేస్తారు ప్రతిరోజు కంపెనీలు ఉన్నాయి దీనికి చాలా రకాల కంపెనీలు ఉన్నాయి గాయత్రి సత్తామట్క మిలాండే మిలాని నైట్ రాజ్యలక్ష్మి ఇట్లా చాలు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తగిలితే 1:90 కానీ 1:80 కానీ అంటే కమిషన్ తీసుకొని ఇంత డబ్బులు ఇస్తాము అంటున్నారు సో చాలామంది దీనికి ఆశపడుతున్నారు జనాలు ఇప్పుడు ఒక వ్యక్తి 100 రూపీస్ వేస్తే అతనికి 9000 వస్తుంది
సో అందరూ ఆశపడుతున్నారు. 100కు 9000 ఇస్తున్నాడు. సో 1000 రూపాయలు వేస్తే 90000 ఒక్క అంటే ఒక్క రోజులో 90000 ఇట్లా సంపాయించు అని ఇప్పుడు చాలా మంది లేబర్స్ ఏం చేస్తున్నారు అంటే సంపాయించినదంతా దీనికే తగిలేస్తున్నారు. ఇక్కడ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది ఈ ఆటలో అనే దాని గురించి చెప్తాను. ఫ్రాడ్ ఈ ఆటలో ఫ్రాడ్ ఎలా జరుగుతుంది అంటే సో 100 మంది ఒక నెంబర్ కేసి ఉంటారు 56 50 మంది 46 ఇట్లా వేసుకుంటా అన్ని అన్ని నెంబర్లకు వేసుకుంటా వేసుకుంటా వచ్చింటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎలా డ్రా చేస్తారంటే ఈ ఆట ప్రకారం వాళ్ళు డ్రా చేయరు. వాళ్ళకు ఎక్కడైతే అమౌంట్ లీస్ట్గా ఉంటుందో ఆ లీస్ట్ అమౌంట్ను వాళ్ళు డ్రా చేస్తారు. సో మిగతా వాళ్ళంతా నష్టపోతారు. ఇప్పుడు ఎక్కువ అమౌంట్ వేసి ఉంటారు కదా ఆ అమౌంట్ వాళ్ళకు తగలదు ఓడిపోతారు. లాస్ట్లో వేసిన అమౌంట్ని చూసుకొని అంటే కొన్ని నెంబర్లకు వేసి ఉండరు అలాంటి దాన్ని తీసి వీళ్ళు చేస్తారు. సో ఈ విధంగా చాలా మంది మోసపోయినారు. దీనిని చాలా జిల్లాల్లో పోలీసులు అరికట్టాలని చూసినారు కానీ అరకట్టలేకపోయినారు. ఇప్పుడు దీనికి నిర్మూలన తగ్గుతుంది. చాలా మంది దీనికి దూరంగా ఉంటున్నారు. దీనిలో జరిగే మోసాలు అట్లాంటివి ఇట్లా ఒక వ్యక్తి తన సంపాదించినది సంపాదించిన మొత్తము డబ్బునంతా దీనికే తగిలేస్తున్నాడు. ఆ విధంగా డబ్బులంతా పోగొట్టుకొని దీనికి వ్యసనం అయ్యి దిక్కు పిచ్చి పిచ్చివాడైపోయి మొత్తానికైతే నాశనం జీవితాన్ని నాశనం చేపించుకుంటాడు. దీనికి ఉదాహరణ అంటే ఏం చెప్పలేను కానీ ఒక వ్యక్తి బుక్ ఇది. ఆ వ్యక్తి పిచ్చి పిచ్చిగా ప్రయోగిస్తున్నాడు. సో అంటే ఇది ఒక జెన్యున్ వే జెన్యున్ గేమ్ అని అనుకొని అపోహలు ఉండి రోజుకి ఇట్లా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో రోజుకి ఏదొస్తే అది పెడుతున్నాడు. సో మేము ఇతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ గేమ్ నుంచి కొంచెం దూరంగా పెట్టాము. ఇది పేరుకు మట్కా జూదం. మోసపోవడానికి దగ్గరగా ఉంటుంది, దీనికి దూరంగా ఉండండి. ఈ గేమ్ గురించి తెలుసుకుంటే మీకే తెలిసిపోతుంది. సరే ముందు నుండి నేను 30 ఏళ్ళ ముందు ఎట్ట తిరిగి ఆడతానే ఉన్నాను. ఆడతానే ఉంటాం, ఎట్లా రాదది ఏమో తిక్కు తిక్కవన్నీ కుక్కుతానే ఉంటే వస్తుందేమో ఒక ఆశ. వారానికి ఎట్ట తిరిగి ఒక 300-400 అది పోతానే ఉంటుంది. మేము ఏందో చూస్తున్నాం కాబట్టి పోతే మటుకోవాలి అనుకుంటాము. నువ్వు చెప్పినట్టుగా చాలా మంది మటక బంద్ చేసినారు. ఇప్పుడు ఎట్లా అంటే పూర్తిగా బంద్ చేసినారు. ఇప్పుడు ఒక కుంటే పూర్తిగా కూర్చున్నా కూడా ఆయన ఎవరు పట్టించేవాళ్ళు లేరు. ఎట్లంటే కనుక్కున్నారు దిన్నము పోతాంటే ఎప్పుడైనా ఒక రోజు ఇయ్యాలి కదా వాడు ఈలే. కాబట్టి ఎత్తేసాను అనమాట. కానీ పూర్తిగా బంద్ అయింది, ముక్కల పర్సెంట్ బంద్ అయింది. మనం కూడా బంద్ చేసేకి రెడీగా ఉన్నాం. ఏమంటే తిక్కు తిక్కని గోపుతుంటాం పర్ఫెక్ట్ ఏమో ఇది అని. పర్ఫెక్ట్ కాదని మ్యాట్ అర్థం అయిపోయింది. ఏదో బురదలో పడినాము అయినా దాని గురించి పెద్ద లైక్ అంటూ ఏమి లే. ఊరికి ఉందంటే ఉంది. వీళ్ళు జనాలను ఎట్లా మోసం చేస్తారంటే అన్ని నెంబర్లు రాపించుకుంటారు. ఇప్పుడు ఉండే టెక్నాలజీకి ఏదైతే తక్కువ ఉంటుందో దాని ఇచ్చారు. ఎవరు బండి పట్టించుకునేది, ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పడిగేది. ఇప్పుడు ఒక దానికి 10 రూపాయలు వేసి ఉంటారు, ఇంకొక దానికి 10,000 వేసి ఉంటారు. 10 రూపాయలు అంతే కదా, మళ్ళా నట్టం పెట్టుకోడు కదా కంపెనీ. రోజు పని చేసి వచ్చి తినేది ఇంట్లో ఇయ్యాక మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. అట్లా ఏం చేసా పిచ్చి పట్టింది బా. ఇప్పుడు బీడీలు తాగితే మోసం అని తెలుసు మాకు. ఆయన తాగేది మొదలు పెట్టినా బీడీ తాగితే చచ్చిపోతాం తెలుసు. ఆయన తాగుతున్నా మందాగే పోతామని తెలుసు. ఈ విధంగా ఈ 3 రకాలలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి తెలిసి కూడా మనం దాంట్లోకే పోతున్నాం. ఏమంటే దాంతో తగ్గట్టుగా కయ్యాలు బయట పోతాం. వాడు ఒక మాట అంటాడు, ఇవి ఒక మాట ఆడడం, ఇవన్నీ అడ్డం పెట్టుకోవడం, దాని కింద ఆడడం ఉండే లెక్క బా. లాస్ట్ మనం ఎక్కువ నష్టాలు ఎక్కువ జరుగుతాయి. ఏమంటే ఇది ఇంకా ముందు నేర్చుకోకనే ఉండాలా. నేర్చుకున్నాం కాబట్టి ఏం చేయలేదు. అలవాటు పన్నాం, నేర్చుకున్నాం. ఈ అలవాటు మీద మనం ఏం చేయలేము. డబ్బు వస్తుంది అనే ఆశ ఆశ మళ్ళీ ఇంకోటి ఏంటి, వారానికి ఒక 50, 100, 200, 300 పోకపోతే మాకు దిక్కు తెలుసు. ఇప్పుడు అలవాటు అయింది కదా.